హాయ్ ఫ్రెండ్స్, మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మా అమ్మగారు చేసిన వంట చూద్దాము. పచ్చి టమాటీ పచ్చడి చేయడానికి టమాటీలు తీసుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలని, టమాటీలని ఉడకబెట్టాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత టమాటీల్ని ఉడకబెడదాం. మిగిలిన పదార్థాలు వండుతూ చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి. ఏంటంటే రోటీస్లోకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేద్దామో చూద్దాం. టమాటాలని బాగా ఉడకనివ్వాలి. మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చాక దీని పైన ఉన్న తొక్కుని, అంటే పొర, టమాటా పొర అంతా తీసేసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఎలాగో చూద్దాం. ఇప్పుడు అవన్నీ తీసి ఉల్లిపాయలు తరుగు తీసుకున్నాం కదండి, ఉల్లిపాయల తరుగులోని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు చిన్నగా తరుక్కోవాలి. టమాటా తొక్క అంతా కూడా అలాగ పై పై పొర అంతా తీసేసి ఆ వాటర్ ఉంటుంది కదండి, వాటర్ని కూడా మనం ఆ కూర వండేటప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు బాగా స్మాష్ చేసిన తర్వాత మీకు అందులో టమాటీ లావుగా ఉన్నదంతా కూడా మనం తీసి పడేయచ్చు. అంటే మనకు అది నచ్చదు కదా, పక్కకు తీసి పడేయచ్చు. మిగిలిన దాన్ని మనం కర్రీస్లోకి యూజ్ చేసుకుందాం. ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి మొత్తం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ అమ్మ చెప్తుందండి, వినండి, అల్లం ముక్కలు వేసిందట, పచ్చిమిరపకాయలు తరుగు వేశారట. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మామూలుగా కలుపుకోవాలి. మామూలుగా కలుపుకోవాలి. అదంతా బాగా మళ్ళీ మిక్స్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. పోపుకి కావలసిన పదార్థాలండి, ఆవాలు, మినప్పప్పు ఒక స్పూన్, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు రెండు, వెల్లుల్లిపాయ ఒకటి, కొంచెం బిగ్ సైజ్ అయితే సరిపోతుంది, అంటే అంత పెద్దదైనా మరీ వద్దు, మీడియం సైజు వెల్లుల్లిపాయ. దీన్ని కొంచెం మెత్తగా చిదగొట్టుకోవాలి పొట్టు తీసేసి. ఓకే అండి. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలి? బాయిల్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలండి. అమ్మ వండుతుంది, అమ్మ వంట చూద్దాం. ఇవి ఎలా అంటే, బౌల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లో మనకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, పచ్చి టమాటీ కర్రీ కదా. ఓకే, బాగా మరిగాక, నూనె మరిగాక ఈ తాలింపు సామాన్ని వేసుకోవాలి. మినప్పప్పు, అలా తాలింపు పప్పులన్నీ కూడా, తాలింపులు సామాన్లు వేసుకొని మిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఉన్న కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వాలి. మనం అంటే అమ్మ వాళ్ళ వంట అప్పటి కాలంలో ఎలా చేసుకునేవాళ్ళో చూపిస్తూ ఉంటారు కదండి. అప్పుడప్పుడు ఒకవేళ మనకి ఏ కర్రీ లేదనుకోండి, ఇలాగా టమాటీలు, ఓన్లీ టమాటీస్ ఉన్న ఉల్లిపాయలతో ఈజీగా 5 మినిట్స్లో మనం వండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి తిన్నాను. మీరు కూడా ఏ కర్రీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మళ్ళీ మళ్ళీ వండుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు వేగింది కదా, ఇప్పుడు మనం ఈ టమాటో జ్యూస్ అంతా కూడా, ఉల్లిపాయలతో మిక్స్ చేసుకున్న జ్యూస్ని
ఇందులో తాలింపు వేసుకోవాలి. ఎంత సౌండ్ వచ్చిందండి తాలింపు. ఇప్పుడు ఇంకా మనం ఇందులో ఏమీ కారం అది యూజ్ చేయకూడదు, ఇదే కారం అనమాట. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉన్న కారాన్నే దీనికి మనం సరిపెట్టుకోవాలి, అంటే వేయకూడదు, ఆ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఉప్పు, సరిపడినంత ఉప్పుని వేయండి. మీకు ఎంత కావాలంత ఉప్పు వేసి దీన్ని బాగా తిరగమూత అంటారు కదండి, తిరగమూత అయింది కదా, బాగా ఉడకనివ్వాలి. ఇంకా కాసేపు మూత పెట్టి కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి మంట. దాన్ని అలా ఉడకనిస్తే బాగుంటుందా, ముద్దలాగా ముద్దలాగా అవ్వాలంటండి. ఓకే, ఇలా ఉడకాలండి. ఇంకా కొంతసేపు ఉడుకుతూ ఉంటే దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఉడకనిద్దాం. చూసారండి దగ్గర పడిపోయింది, కొంచెం అలా కలుపుకొని చక్కగా అయింది కదా పచ్చడిలాగా, అలా ఉండాలండి. రైస్లోకి అయితే వండర్ఫుల్గా ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని. నిల్వ కూడా ఉంటుందండి, తొందరగా పాడవ్వదు. మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదండి. ఇంకా ఇది ఇంకా కొంచెం చిక్కగా దగ్గరికి చేసుకుంటే రోటీస్కి బాగుంటుందండి. ఇది రైస్లోకి అనమాట. దీనిపైన కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాం. ఎంతేనండి. ఓకే, మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది చాలా. ఏ కర్రీ లేనప్పుడు ఈ కర్రీ మనకి చాలా ఈజీగా సెకండ్స్లో అయిపోతుంది, ఈజీ మనరా. ఓకే ఫ్రెండ్స్, మరి వన్స్ అగైన్ అందరు మదర్స్కి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ఈ హ్యాపీ మదర్స్ డే రోజున మా అమ్మగారితో నేను చేయించిన టమాటో కర్రీ ఎలా ఉందో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.